ఏపీలో బీజేపీ గేమ్ ప్లాన్ మొదలైంది. టీడీపీ మీద రాష్ట్ర స్థాయిలో ఎదురుదాడికి దిగారు పార్టీ నేతలు. మహానాడులో టీడీపీ నేతలు చేసిన విమర్శల్ని తిప్పికొట్టారు. స్మార్ట్ సిటీ డొలేరా విషయంలో చంద్రబాబు అన్ని అబద్దాలే చెప్పారని, ప్రజలను వంచించారని ఆరోపించారు. కర్ణాటక ఎన్నికలు ముగియడంతో బీజేపీ నాయకత్వం ఆంధ్రప్రదేశ్ మీద దృష్టి పెట్టింది. 4 రోజుల క్రితం రాష్ట్రంలో పర్యటించిన పార్టీ జాతీయ కార్యదర్శి రామ్ మాధవ్ టీడీపీ నాయకత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. చంద్రబాబు ఎవరో పన్నిన ట్రాప్ లో పడి పడవలో నుంచి సముద్రంలోకి దూకారని, ఆయన మునిగిపోవడం ఖాయమని హేళన చేశారు. మహానాడులో టీడీపీ నేతలు వైసీపీతో పాటు బీజేపీపైన దాడికి దిగారు. ప్రత్యేక హోదా ఇస్తామన్న సాక్షిగా హామీ ఇచ్చి రాష్ట్ర ప్రజలను బీజేపీ మోసం చేసిందని మండిపడ్డారు. షంఘాయ్ కంటే 6 రెట్లు ఎక్కువ వస్తుందని స్పీడు స్కేల్ కూడా వారే చెప్పారు. అంటే గుజరాత్కి మాత్రం ఇది కావాలి, ఆంధ్రప్రదేశ్కి మాత్రం విభజన జరిగిన తర్వాత కనీసం రాజధానిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మాత్రం రాజధాని కూడా అవసరం లేదు. దానికి ఒక విగ్రహానికి ఇచ్చిన డబ్బులు కూడా ఇవ్వరు. ఏమంటారు తమ్ముళ్ళు, మీకు అందరికీ బాధ కలగల ఆవేశం లేదు, అవునా కాదా? న్యాయమా ఇది? కాదు అనుకుంటే గట్టిగా చప్పట్లు కొట్టి చెప్పండి కాదు అని. ఈ రాష్ట్రంలో ఉండే నాయకులు సమాధానం చెప్పాలి. టీడీపీ అధినేత ఆరోపణలపై విరుచుకుపడ్డారు బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు. చంద్రబాబు చెప్పేవన్నీ అబద్దాలని, యూటిలైజేషన్ సర్టిఫికేట్లు ఇచ్చినట్లుగా నిధులు ఖర్చు పెట్టడం లేదని, ఈ విషయాన్ని కేంద్రం నుంచి వచ్చిన అధికారులు గుర్తించారని ఘాటుగా విరుచుకుపడ్డారు. ధోలేరా అన్నది ఇండస్ట్రియల్ స్పెషల్ ఇండస్ట్రియల్ రీజియన్ కింద దాన్ని డెవలప్ చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం కేవలం 2.5 నుంచి 3 వేల కోట్లకు వరకు మాత్రమే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కి ఇస్తుంది. ఈ ధోలేరా ఎస్ఐఆర్ని డెవలప్ చేయడానికి దానిలో కేంద్రం రాష్ట్రం 2 ఈక్వల్గా భాగస్వాములు. కేంద్రానికి కూడా సగం వాటా ఉన్నది. ఆ వాటాకు తగ్గట్టుగా 2500 ఇన్వెస్ట్మెంట్ చేసింది, ఏదో గ్రాంట్గా ఇవ్వలేదు. మీరు ఇటువంటి భూతకప్పు మాటలు చెప్పటం మీకు లేదా కంప్లీట్గా మతిభ్రమించి ఇట్లా మాట్లాడుతున్నారా? కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి 1000 కోట్ల రూపాయలు నిధులు ఇస్తున్నా ప్రజల్లో తమను విలన్లుగా చూపే కుట్ర అమలు చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. 1-2 విద్యాసంస్థలు మినహా విభజన చట్టంలో హామీలన్నీ ప్రభుత్వం అమలు చేసిందని, ప్రత్యేక హోదాకు బదులు ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తామంటే అంగీకరించి ఇప్పుడు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారాయన. మీరు భారతీయ జనతా పార్టీతో కలిసి 2 సార్లు అధికారానికి వచ్చారో, అధికారం మీకు కావాలన్నప్పుడల్లా కూడా భారతీయ జనతా పార్టీ అవసరం ఉంది. మీ స్వార్థం కోసం భారతీయ జనతా పార్టీతో చేతులు కలిపి ఈరోజున మీరు ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని, భారతీయ జనతా పార్టీని మోసం చేసి యూటర్న్ తీసుకొని ఇంకా భారతీయ జనతా పార్టీ మీద నింద మోపుతున్నటువంటి పరిస్థితి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు గమనించాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. బీజేపీ నేతల ఆరోపణలపై టీడీపీ కూడా ఇదే స్థాయిలో ఎదురుదాడి చేస్తోంది. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని, ఎన్నికల ప్రచారంలో హామీ ఇవ్వడంతో పాటు మేనిఫెస్టోలో పెట్టలేదా అని ప్రశ్నిస్తున్నారు తెలుగు తమ్ముళ్లు. ప్యాకేజీ ఇస్తామని చెప్పినా ఇవ్వలేదని, రెవెన్యూ లోటుపై దొంగలెక్కలు చెప్పి వంచించారని మండిపడుతున్నారు. వెనుకబడిన జిల్లాలకు ఇచ్చిన నిధులు వెనక్కి ఎందుకు తీసుకున్నారో రాష్ట్ర బీజేపీ నేతలు వివరణ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు టీడీపీ నేతలు.